చంద్రబాబుని ఉద్దేశించి స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు సరికాదని ఆయన మేనల్లుడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గుంటూరు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కూన రవికుమార్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి కూడా విచక్షణ కోల్పోయి మాట్లాడారని తప్పుబట్టారు. అవినీతికి కోర్టు గడ్డం పెడితే తమ్మినేని సీతారాం అంటూ తీవ్ర విమర్శలు చేశారు. తమ్మినేనికి మంత్రి కావాలని తొందరగా బాగా ఉన్నట్లుందని అందుకే చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని కూన రవికుమార్ దుయ్యబట్టారు. ఇష్టానుసారంగా మాట్లాడితే రాబోయే రోజుల్లో మేము కూడా ఆయన బ్రతుకు బయట పెడతామని కూన హెచ్చరించారు. ఏ స్పీకర్లు కూడా స్పీకర్ పదవిలో ఉన్నటువంటి ఏ వ్యక్తులు కూడా తమ్మినేని సీతారాం అంత అసహ్యంగా ఏ ఒక్కరూ వ్యవహరించడం లేదన్న దానికి సీతారాం వాడేటటువంటి భాష, వాడేటటువంటి ఆయన చేసేటటువంటి కార్యక్రమాలే ఈరోజు నిదర్శనం. ఒకసారి నేను అందుకే సీతారాం గారికి ఒక సలహా ఇస్తున్నాను. నీకేదో జిల్లాలో మంత్రి పదవి చేయాలని కోరికగా బలంగా ఉన్నట్టుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న మంత్రులు 2 సంవత్సరాలే అని చెప్పి ఒక టైం బాండెడ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం రోజునాడే చెప్పారు. బహుశా జిల్లాలో ఇప్పుడున్నటువంటి మంత్రి గారు 2 సంవత్సరాలే కదా, మళ్ళా నేను మంత్రిగా అయిపోదామనేటటువంటి ఒక రాజకీయ దురుద్దేశం. ఆయన ఏ రాజకీయ పార్టీలో ఉంటే ఆ రాజకీయ పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలకి తెరదీసేటటువంటి ప్రయత్నం, సెబటైజ్ చేసేటటువంటి ప్రయత్నం ఆయనకి మొదటి నుంచి వెన్నతో పెట్టినటువంటి విద్య ఈరోజు ఆ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ అదే చేయడానికే ఈరోజు అయినా చంద్రబాబు నాయుడు ఆయన రాజకీయ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం చంద్రబాబు నాయుడు గారి పైన, తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులపైన ఈరోజు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. మీకు రాజకీయాలు చేయాలనే సరదా ఉంటే మీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి తక్షణమే స్పీకర్ పదవికి రాజీనామా చేసి మరి ఆయన ఏ పదవి ఇస్తే ఆ పదవి తీసుకొని మీరు రాజకీయాలు చేయొచ్చు. కానీ బాధ్యతాయుతమైనటువంటి స్పీకర్ పదవిలో ఉంటూ రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నట్టే ఇది రాజ్యాంగబద్ధంగా ఉండేటటువంటి ఎవరు కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటటువంటి వ్యక్తులు ఎవరు కూడా వీటిని సహించరన్నటువంటి విషయాన్ని తమ్మినేని సీతారాం గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి